చంద్రతి మండలంలో తన గెలుపు కోసం ప్రజలంతా ఏకతాటి పైకి వచ్చి అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు పొన్నాల శ్రీనివాసరావు. చంద్రతి మండల సెస్ డైరెక్టర్ గా పొన్నాల శ్రీనివాసరావు ఎన్నికవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు చంద్రతి మండల కేంద్రంలో దుర్గామాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. తన పరిధిలో ఏ విధమైన విద్యుత్ సమస్యలున్నా ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో సేవలు అందిస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దారం నర్సయ్య, మెంగని రవీందర్, క్యాషియర్ మూతెబాబు, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, మున్నూరు కాపు సంఘం మండలాధ్యక్షుడు దారం చంద్రం, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటేశం, సభ్యులు తోట శ్రీనివాస్, పిటల బాబు, మర్రి మల్లేశం, సతీష్, లింగాల తిరుమల్, అశోక్, తిరుపతి, రాజయ్య, నర్సయ్య, వెంకటి, శ్రీనివాస్, రాజయ్య, పోచట్టి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కలేకొక్కలు తిన్నా బావి పెట్టురా డబ్బులు మూడు తెచ్చురా మూడు పెట్టురు ఈరోజు చంద్రతి మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఆలయ కమిటీ అందరూ కలిసి ప్రతి 15వ తారీఖు నాడు చంద్రతి దుర్గామాత దగ్గర ఈ టెంపుల్కు సంబంధించిన లెక్కలు ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి ప్రతి నెల ఇక్కడ మా చంద్రతి దుర్గామాత కమిటీ చైర్మన్ కానీ ఉపాధ్యక్షులు కానీ అందరి సమక్షంలో మొన్నటి రోజున శ్రీ పొన్నాల శ్రీనివాస్ గారు సెస్ డైరెక్టర్గా గెలిచినందుకు వారికి దుర్గామాత కమిటీ నుండి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వారు కూడా ఈ దుర్గామాత మీద ప్రతి నెల నెలకు ఇక్కడికి రావాలి. ఈ దుర్గామాతకు సంబంధించింది ఏదైనా కరెంటు సమస్య ఉన్నా కానీ ఇక్కడ ఒకటి ఐమ సైట్ కూడా ఏర్పాటు చేయాలని మా దుర్గా కమిటీ పక్షాన నేను కోరుకుంటున్నా. ముందుగా చంద్రతి మండల ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రతి మండల కేంద్రంలో దుర్గామాత ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నాకు సన్మానం చేయడం జరిగింది. నాకు సన్మానం చేసిన ఇందులో పాల్గొన్న ఎంపీటీసీ గారికి మరియు విధంగా సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా విద్యుత్ సమస్యలే కాకుండా నావంతుకు సహాయం తప్పకుండా ఈ దుర్గా ఊరికి చంద్రతి గ్రామ అభివృద్ధికి కానీ ఆలయ అభివృద్ధి కానీ తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటూ మరొకసారి నాకు సన్మానించిన దుర్గామాత ఆలయ కమిటీ సభ్యులకు ఇక్కడికి వచ్చిన ప్రముఖులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.